రిక్రూట్ చేయమని మీకు గవర్నమెంట్ స్కూల్స్ స్కూల్స్ ఉపాధ్యాయుల కొరత అనేది ఉండదు. ఇప్పుడే నిన్నటి అయిపోయింది, పెండింగ్ వర్క్ ఉంటే ఈ రోజు వాటర్స్ కూడా వస్తులేదు సార్. మెయిన్ టాయిలెట్స్ 2000 మంది స్టూడెంట్స్ ఉండే దాంట్లో. ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారి శామ్యుల్ గారిని కలవడం జరిగింది. నెల్లూరు నగరంలో అలాగే నెల్లూరు జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రైవేటు పాఠశాలల యొక్క ధన దోపిడీ ఏ విధంగా ఉంది, ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులని ఎటువంటి ఒత్తిడికి గురి చేస్తున్నారు, మూర్ఖత్వ విధానాలతో విద్యార్థులు ఏ విధంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు, కనీసమైనటువంటి క్రీడా మైదానాలు లేకుండా ఆటలకి వాళ్ళని దూరం చేసేటువంటి పరిస్థితి ఈరోజు నెల్లూరు జిల్లాలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఒక్కొక్క స్కూల్లో 2000 నుంచి 3000 మంది విద్యార్థులు ఉంటే కనీసం 3 నుంచి 4 కూడా బాత్రూములు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. వసూలు చేసేదేమో లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు, కానీ దానికి తగినటువంటి సౌకర్యాలు ఎక్కడా కల్పిస్తున్నటువంటి దాఖలాలు లేవు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు విద్యా ప్రమాణాలు మెరుగైతేనే ఈ సమాజం బాగుపడుతుంది, ఈ సమాజం బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది అన్న విధానాన్ని జనసేన పార్టీ ద్వారా ముందుకు తీసుకోబోతూ ఈరోజు విద్యాశాఖాధికారిని కలవడం జరిగింది. ఆయన కూడా ఏ చెప్పింది ఏంటంటే చర్యలు తీసుకుంటున్నాం, ఫైన్లు చాలా ఎక్కువ మొత్తంలో వేస్తున్నామని చెప్పారు. అయినా కూడా ఇప్పటికీ 80% పాఠశాలలు మూర్ఖత్వపు నిర్లక్ష్యపు ధోరణులకు వెళ్తూ ఉన్నాయి. ఈరోజు కార్పొరేట్లకి కొమ్ము కాసేటువంటి పరిస్థితి కూడా అధికారులైతేనేమి ప్రభుత్వం అయితేనేమి ఈరోజు చేస్తున్నట్టుగా కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంది. వాటన్నిటిని కూడా జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే అమ్మ ఒడి పథకం పెడుతున్నారో దానిని కూడా పూర్తి స్థాయిలో పేద విద్యార్థులకి సరైన మార్గంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలి, తప్పితే కార్పొరేట్లను ప్రోత్సహించే విధంగా తీసుకొని ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేటువంటి కుట్ర చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకునేది లేదు. జనసేన పార్టీ తరఫున దీన్ని తీవ్ర పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రాథమిక విద్య అనేది ఈరోజు నైతిక విధానాలని, నైతిక విలువల్ని ఈరోజు కోల్పోతూ ఉన్నాం. విద్యార్థుల ఆత్మహత్యలను ఈరోజు చూస్తూ ఉన్నాం. విద్యార్థుల పైన స్కూళ్ళల్లో, పాఠశాలల్లో అఘాయిత్యాలను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని కూడా అరికట్టేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలా? గౌరవ ముఖ్యమంత్రి నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు మాటల ముఖ్యమంత్రిగా ఉండిపోకుండా ఇప్పటికే మేము 30 రోజులే అయింది 40 రోజులే అయింది అని చెప్పి ఆర్భాటాలు చెప్పకుండా మీరు ఆచరణలో చూపించినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో వెంటనే ఉపాధ్యాయుల కొరతను తీర్చి వాళ్ళన్నింటి పోస్టులను భర్తీ చేయాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. వీటన్నిటిపైన కూడా సమగ్రంగా వారు విశ్లేషించి దానిపైన చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎక్కడైనా సరే విద్యార్థులకు ఇబ్బందులు కలిగించినట్టు మా దృష్టికి వస్తే తీవ్ర చర్యలు, తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై జనసేన, జై హింద్. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం 123 నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.